సున్నా ఉన్నటువంటి బెంగాల్లో నేను అనేది ఇక్కడ కూడా ఓటు శాతం పెరిగిందా భారతీయ జనతా పార్టీకి ఈ 10 ఏళ్లలో? వాళ్ళ దృష్టిలో పెరిగిందనే ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, మొదటిసారి ఎన్నికల్లో రిజల్ట్ చెప్తారు. వాస్తవంగా మరి ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రత్యక్షంగా జరిగిన, ఆత్మకూరు కావచ్చు, మిగతా జరిగినవి ఉన్నాయి కదా, ఎంతలోకి వచ్చింది అక్కడ 14.5% ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పోటీ చేయలేదు, రైట్? అంటే తెలుగుదేశం పోటీలో లేకపోతే వాళ్ళు పెరుగుతారు కదా. అవును, ఓట్లు వచ్చినాయి కదా ఉప ఎన్నికలు. అట్లాగే మండలి ఎన్నికల్లోకి ఎంత వచ్చింది, అక్కడ 4.5% వచ్చింది. అట్లాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో 7% ఓట్లు సాధించుకుంది. కాబట్టి అది ఇవాళ క్రిందసారి 2018ని కాదు కదా, 19ని కాదు కదా కౌంట్ చేయాల్సింది. దానికి అన్నటువంటిది ఏది, వితౌట్ ఎనీ అలయన్స్ వచ్చినాయి ఇవి. ఎందుకంటే జనసేన తెలుగుదేశంతో వెళ్ళింది స్థానిక ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కానీ, అలాగే ఉప ఎన్నికల్లో కానీ. కానీ బీజేపీ సొంతగా సాధించుకుంది. అంటే రేపు తెలుగుదేశం పార్టీ లేకపోతే బీజేపీ ఎదుగుతుంది, అది క్లియర్గా ఉంది కదా. తెలంగాణలో కూడా అదే కదా అయింది, తెలుగుదేశం లేకపోతే ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసుకోవట్లేదు. క్రమంగా దానికి అది ఉంది. అట్లాంటప్పుడు తనని తాను కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కొంత త్యాగం చేయాలి. ఎదుటోళ్ల త్యాగం మీదనే ఎప్పుడు తము, ఎదుటోళ్ల త్యాగాల పునాది మీదన తాము భవనాలు కట్టుకుంటామంటే ఎంతకాలం పాటు అది ఒకప్పటి పద్ధతి.